కూడా బై ఎలక్షన్ లో డైరెక్ట్ ప్రచారంలో గిట్లా వెళ్ళాడున్నారు కదా, వెళ్ళారు కదా, వెళ్ళి చాలా మేము గ్రౌండ్ రిపోర్ట్స్కి వచ్చినాం, చాలా మంది కనిపిస్తున్నారు, జెండాలు పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ అంతా వెళ్ళినట్టున్నారు. ఓట్లు కంపారిటివ్లీ మీరు చేసిన ప్రచారానికి కానీ ఒక నిరాశాజనకంగా వచ్చినాయి అనేది బయట నుంచి టాక్. వాస్తవంగా ఆ సందర్భంగా అంత కష్టపడ్డ తర్వాత వచ్చిన ఓట్లను చూసిన తర్వాత ఏం డిమోరలైజ్ అనిపించలేదా? మేము యాక్చువల్లీ మునుగోడు ఎలక్షన్స్ లో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఇప్పుడు నేను కూడా ఇది మాకు ఫస్ట్ టైం మేము నిజంగా ఒక ఎలక్షన్ హీట్ ని ఎదుర్కొన్నాం. ఆ ఎలక్షన్ హీట్ కూడా ఎట్లా పీక్స్ లో ప్రతి గ్రామంలో ఒక ఎమ్మెల్యేని ఢీ కొట్టినాం అన్నమాట మేము. ఎమ్మెల్యే గ్రామం గ్రామంలో ఒక ఎమ్మెల్యేని ఢీ కొట్టినాం మేము. 4000 చిల్లర ఓట్లు సాధించినామనంటే అది కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా చేసినాము అని అంటే తక్కువ చేయలేదు. అది కూడా తక్కువ కాదు బై ఎలక్షన్ లో. అది కూడా ఎక్కడైతే విస్తృతంగా 1000 రూపాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి చేతులలో 3000, 4000, 5000 పెట్టి వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నారు. మళ్ళీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పి దత్తత తీసుకుంటా అని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళని భయభ్రాంతులను ఇంకా కొందరైతే భయభ్రాంతులు రౌడీలని గూండాలని పంపించి ఇంకొన్ని ప్రాంతాలలో లిక్కర్ విస్తృతంగా నాకు వద్దురా నేను తాగం రానంటే కూడా నోట్లో బీర్ బాటిల్ పెట్టి పోసే అంత ఘోరంగా వాళ్ళకి విస్తృతంగా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసిండు. మద్యం తాగిన వాళ్ళు ఎవరన్నా కూడా సీదా ఆలోచించగలుగుతారా? మరి ఆ మద్యం మాత్రం వాళ్ళు ఎటు ఓటేస్తారు? భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో ఈ మద్యం కానీ లేకపోతే ఈ బిర్యానీ ప్యాకెట్లు కానీ డబ్బులు కానీ ఉండే అనే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే వీటిని ఇట్లా ఎదుర్కోగలుగుతారా? ఏమంటే ఎదుర్కొనే శక్తి మాకు ఎట్లా ఎదుర్కొంటారు? ఎందుకంటే ఇప్పుడు మునుగోడులో మాకు టైం సరిపోలేదు. చైతన్యవంతం చేయాలని అంటే ఒక నెలలో మనం చేయలేము. సో చైతన్యవంతం చేయాలి అని అంటే మనకి వాళ్ళకి తెలియజెప్పాలి, మన మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ భరోసాని ఇవ్వగలగాలి. ఇప్పుడున్న నాయకులందరికీ కూడా వాళ్ళందరూ కాదు నేను ఇవ్వగలుగుతాను, వాళ్ళ దగ్గర నుంచి కూడా కాపాడుకోవాలి. కానీ ఆ భరోసాని మేము కంప్లీట్ గా ఇవ్వలేకపోయినాం విత్ ఇన్ దట్ షార్ట్ టైం. సో ఇది ప్రజలు దీనికి బానిస అయిపోయి ఉన్నారు, బానిసలు అయ్యే విధంగా చేసిల్లు. సో ఆ బానిసత్వం నుంచి బయటకి రావాలని అంటే కూడా ఇది ఒక రోజులో మనకు వచ్చేది కాదు. ప్రతి రోజు కూడా వాళ్ళని చైతన్యవంతం చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళి. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో మమ్మీ డాడీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ హైబ్రిడ్ అమ్మాయి ఇప్పుడు అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పైన వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? దే షుడ్ హ్యాపెన్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అవుతేనే నేను యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చదివిన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గురించి. ఇప్పుడు ఏంటంటే గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి జనరల్ గా కపుల్స్ మధ్యలో. ఇద్దరిది సేమ్ సామాజిక వర్గం సేమ్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముండవు. సో ఒకళ్ళొకరు తిట్టుకుంటే అదే రొటీన్ అయిపోయింది వాళ్ళకి. కానీ అదే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే ఒకరి కల్చర్ ని ఇంకొకరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు, ఇంకొకరి కల్చర్ ని ఇంకొకరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో రోజు ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటారు. ఇప్పుడు మనం ఎందుకు ఫుడ్ బ్లాగింగ్, ట్రావెల్ బ్లాగింగ్ ఎందుకు ఇవన్నీ చేస్తారంటే ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎక్స్ప్లోర్ ఎప్పుడైతే చేస్తామో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ కి పదను ఉంటుందో అప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటాం బోత్ ఇన్ థాట్స్ అండ్ యాక్షన్. సో ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వల్ల హ్యాపీనెస్ కూడా వస్తుంది హార్ట్ కి అండ్ మైండ్ కి. సో ఇదొకటి. రెండోది నార్మలైజ్, ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ని నార్మలైజ్ చేస్తే అందరిలో ఒకటే రక్తమయ ప్రవేశం అయింది. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ని నార్మలైజ్ చేస్తే కూడా వీ కెన్ డూ దట్, వీ కెన్ కమ్ టు వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చేయగలుగుతాం మనం, కుల నిర్మూలన చేసి సమాజం కూడా ఏర్పాటు చేయగలుగుతాం, అందరికి ఒకటే రకమైన గౌరవం లభిస్తుంది. ఈ కులాంతర వివాహాలని కూడా నేను ప్రోత్సహిస్తాను తప్పకుండా, 100% నేను సపోర్ట్ చేస్తాను. ఇంకెక్కువ చేయాలి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఒకప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాకముందుకి డైనింగ్ హాల్, కులాంతర డైనింగ్ హాల్ అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళని ఒకటే ప్లేస్ లో కూర్చొని భోజనం చేయమనేవాళ్ళు. దాని వల్లనే మనకి అన్టచబిలిటీ అనేది కొంచెం తగ్గింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ అన్టచబిలిటీ ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు. చెప్పాలంటే అన్టచబిలిటీ అంటే ఏదో ఒక ఫామ్ ఉన్నది. ఇప్పుడు ఒక ముస్లిం కి చెందిన వాళ్ళకి కానీ ఒక ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకి
డక్కలోళ్ళకి ఎరకలోళ్ళకి ఇట్లా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇప్పటికీ కూడా సిటీలలో కూడా హైదరాబాద్ లాంటి సెంట్రల్ సిటీలలో కూడా రెంట్కి అద్దెకి ఇల్లు కావాలని అంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు, పేరు ఏదో ఒకటి ఉజ్మా అని చెప్పినాం అనుకోండి, ముస్లిమ్స్ మీకు లేదు, ఇల్లు లేదమ్మా, సారీ అమ్మా అని చెప్పేసి పెట్టేస్తారు. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ఇంకా ఇక్కడ ఒక దగ్గర అంటరాని తనం అనేటిది ఉంది. సో నిజంగా మన రాజ్యాంగంలో నిజంగా ఇఫ్ వి నీడ్ టు ఎరాడికేట్ దట్ అన్టచబిలిటీ కంప్లీట్లీ, ఖచ్చితంగా కుల నిర్మూలన చేయాలి అని అంటే కులాంతర వివాహాలు జరగాల్సిందే, అప్పుడే సమాజం ఏర్పడుతుంది.